दिस इज श्रीधर कटारी सीनियर जर्नलिस्ट मैनेजिंग एडिटर विमिडिया न्यूज HMDA चीफ प्लानिंग ऑफिसर का पंचेस्तुन्न కాచర్ల గంగాధర్ గారిని కలవబోతున్నాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి జగిత్యాల జిల్లాలో ఒక మారుమూల మధ్యతరగతి చేనేత కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను సర్వేయర్గా ప్రభుత్వ ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ప్రతిష్టాత్మకమైన HMDAలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు కాచర్ల గంగాధర్ గారు. ఆయన సాధించిన విజయాలు ఏంటి, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కాచర్ల గంగాధర్, నేను చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ HMDAలో పనిచేస్తున్నాను. నేను చిట్టాపూర్ గ్రామము మెట్పల్లి తాలూకా కరీంనగర్ డిస్ట్రిక్ట్లో అప్పుడు ఉండే ఇప్పుడు జైచల్ జిల్లా మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. కాచర్ల లక్ష్మణ్ భూదేవి, నాన్న కిరాణా మార్చండ్, కిరాణం నడిపించేది, వ్యాపారం చేసేది. మా ఫాదరు చాలా ఆధ్వాత్మికంగా ఉండేది. మా ఊర్లో టెంపుల్ ఉండేది, భజన్స్ కానీ దానికి సంఘానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ అప్పుడు ఆధ్యాత్మికంగా చూసేది. దాంట్లో నేను నేర్చుకునేది ఒక ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుంది. ఒక శివుడి భక్తులము, మా ఫాదరు శివుడి వేములవాడ రాజేశ్వరి స్వామి మాకు ఇలవేల్పు కాబట్టి మా ఫాదర్ చాలా భజన్స్ అవి చేసేది. మా మదర్ కూడా భజన్స్ కాబట్టి అటెండ్ అయ్యేది. దాని ద్వారా మేము ఆధ్యాత్మికంగా నాకు కొంచెం అలవాటైంది. మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన చాలా కష్టపడ్డాడు మా ఫాదరు, కష్టపడి మమ్మల్ని పైకి తెచ్చి ఆ కష్టం అనేది ఎలా ఉంటుంది. నేను కూడా ఆయనతో పాటుగా కిరాణంలో ఉండేవాడిని, బిజినెస్లో పాలు పంచుకునేవాడిని. నాకు హాలిడేస్ వచ్చినప్పుడు, ఈ ఊరు వెళ్ళినప్పుడు ఆయనకు చేదోదువాదిగా నేను చేశాను. ఆ కష్టం అంటే ఏంటని కూడా నాకు తెలుసు. ఫాదర్ అయితే బీడీ కార్మికురాలుగా బీడీలు చేసేది. మాకు మెయిన్ అక్కడ మా ఏరియాలో బీడీ వర్కర్స్ చాలా ఎక్కువ మంది ఉండేది. పద్మశాలి కుటుంబీకులు కానీ మా అక్కడ అక్కడ ఉన్నటువంటి పేదలు కానీ బీడీ వర్కర్స్ అదే వృత్తి చాలా అక్కడ కొన్ని కుటుంబాలు దాని మీదనే బ్రతికేది. ఫస్ట్ ఊర్లో చిట్టాపూర్లో మేము 7th వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ స్కూలే. తర్వాత నిజామాబాద్లో చదివాను, అక్కడ హాస్టల్లో ఉండేది, బీసీ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. అక్కడ వరకు 9th వరకు చదివాను, 2 సంవత్సరాలు చదివాను. అక్కడ నుండి మళ్ళీ మెట్పల్లికి వచ్చాను, అక్కడ ఎస్ఎస్సి చదివాను. 10వ తరగతి పాస్ కాగానే అక్కడ నుంచి నేను పాలిటెక్నిక్ అప్లై చేశాను. అప్లై చేస్తే నాకు నిజామాబాద్లో వచ్చింది. పాలిటెక్నిక్లో సివిల్ ఇంజనీరింగ్గా అక్కడ డిప్లొమాలో జాయిన్ అయ్యాను. అక్కడ 3 సంవత్సరాలు డిప్లొమా చేసిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ నేను సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి నేను ఎక్కడైనా ఉద్యోగం చేయాలి. ఇంట్లో మాకు చాలా ఇది ఉంటుంది కాబట్టి, అప్పుడు మధ్యతరగతి కాబట్టి అక్కడ ఒక కాంట్రాక్టర్ దగ్గర జుక్కల్ మద్నూర్ అని రోడ్ ఉన్నది, ఆ రోడ్డు మీద ఒక సూపర్వైజర్గా పనిచేశాను. ఒక 1 ఇయర్ చేశాను అక్కడ. నాకు అప్పుడు 5000 ఇచ్చేది. 5000లో నేను మళ్ళీ ఇంటికి ఖర్చులకు అక్కడ నేను చూసుకొని ఇవన్నీ మనకు మన పరిస్థితులు అట్లాంటివి. అక్కడ నుండి నాకు అప్రెంటిషిప్ వచ్చింది. మద్రాసు నుంచి సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మద్రాసులో ఒక 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది, అది పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో డిచ్పల్లిలో ఉంది. అక్కడ నేను డిచ్పల్లి క్వార్టర్స్ కట్టేది. కట్టే టైంలో అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను అక్కడ. అక్కడ ఒక 1 ఇయర్ చేశాను. చేసిన తర్వాత ఏదైతే మనకు సర్టిఫికేట్ వస్తుంది కదా, అప్రెంటిషిప్ సర్టిఫికేట్, నేను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉండేది. అప్పుడు మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటుండే. దాంట్లో మనం నమోదు చేసుకుంటే ఈ ఎవరైతే అప్రెంటిస్ చేస్తారో వాళ్ళకు టాప్ ప్రియారిటీ ఇచ్చేది జాబ్లలో, ఇంటర్వ్యూస్ కానీ రిటర్న్ టెస్ట్లో ఏవైతే వస్తాయో. అప్పుడు నేను ఏం చేశానంటే జాయిన్ చేసిన తర్వాత ఒక 6 నెలలకు నాకు ఇంటర్వ్యూ కోసం లెటర్ వచ్చింది. ఇది సర్వేయర్ అని మా డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ డిపార్ట్మెంట్లో సర్వేయర్ పోస్ట్. సర్వేయర్ అంటే అప్పుడు సర్వే యూనిట్ అనేది ఒకటి కరీంనగర్లో ఉండేది. అప్పుడు 3 సర్వే యూనిట్లు ఉండేది ఈ ఏపీ గవర్నమెంట్. ఒకటేమో మన దగ్గర ఉండేది, ఒకటేమో రాయలసీమలో ఉండేది, ఒకటేమో ఆంధ్రాలో ఉండేది. ఈ సర్వే యూనిట్ సపరేట్ అన్నట్టు, డిపార్ట్మెంట్ ఒక సపరేట్ వింగ్ అన్నట్టు ఇది. అప్పుడు సర్వేయర్గా రిటర్న్ టెస్ట్ రాశాను, దాంట్లో ర్యాంక్ వచ్చింది. తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నారు, దాంట్లో సెలెక్ట్ అయ్యాను. ఒక సర్వేయర్గా నేను సర్వే యూనిట్ కరీంనగర్లో జాయిన్ అయ్యాను. కరీంనగర్ టౌన్ మొత్తం సర్వే చేసేది మేము. అప్పుడు ఈ డిజిటల్ సర్వేలు కానీ ఇట్లాంటి సర్వేలు, ఏరియల్ సర్వేలు అప్పుడు లేకుండే, అంతా ఫిజికల్గానే సర్వే చేసేది. చైన్ సర్వే కానీ ప్లేన్ టేబుల్ సర్వేలు కానీ అట్లా చేసి మ్యాప్ తయారు చేసేది. మొత్తం టోటల్ టౌన్ మ్యాప్నే తయారు చేసేది మేము. కరీంనగర్ టౌన్ చేసాం, అదేవిధంగా సిరిసిల్ల చేసాం, సేమ్ ఇదే ఫిజికల్ సర్వే చేసాము. తర్వాత మనకు అప్పుడు ఏరియల్ ఫోటోగ్రఫీ అని అప్పుడు మ్యాప్స్ పంపించేది హెడ్ ఆఫీస్ నుంచి మా సర్వే యూనిట్కి పంపించేది. అప్పుడు ఏం చేసేది, ఆ సర్వే యూనిట్లను పట్టుకో, ఆ సర్వే మ్యాప్లు ఉంటాయి కదా ఏరియల్ ఫోటోగ్రఫ్లో, అన్ని బాక్సులు బాక్సులుగా ఉండేది అన్నట్టు. దానికి మనం ల్యాండ్ యూజ్ మార్క్ చేసేది, అది 2 అంతస్తుల బిల్డింగా, సింగిల్ బిల్డింగా, షెడ్డా, తర్వాత దానికి సంబంధించిన వివరాలు అన్నీ రాసుకునేది. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసులు కానీ వాటికి సంబంధించిన తాలూకు అన్ని మేము ఇయర్ మార్క్ చేసేది అన్నట్టుగా.
ల్యాండ్ యూజ్ మారేసేసి అది మనం హెడ్ ఆఫీస్కి పంపించేది, అన్ని మళ్ళీ ట్రెస్సింగ్లో చేసేది. చాలా అప్పుడు హార్డ్ వర్క్ ఉంటుండే. నేను అక్కడ నుండి సర్వే యూనిట్ వచ్చేసి మాకు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అని జాయింట్ డైరెక్టర్స్ అని అప్పుడు ఆఫీసులు ఉండే, రీజనల్ ఆఫీసెస్ ఉండే, ఒక మూడు ఉంటుండే, అవి కూడా ఏరియా వైజ్గా ఉండే. అప్పుడు మాకు వరంగల్లో రీజనల్ ఆఫీస్ ఉండే, అక్కడ ఒక 5 సంవత్సరాలు చేశాను నేను. 5 సర్వేయర్గానే చేశాను. తర్వాత అక్కడ నుంచి నేను హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యాను, సేమ్ పోస్ట్ మీదే. అయిపోయిన తర్వాత ఒక 6 నెలలకు నాకు ఇక్కడ ప్రమోషన్ వచ్చింది హెడ్ ఆఫీస్లో, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ హెడ్ ఆఫీస్లో. ఇక్కడ ఏమైపోయిందంటే డీటీపీస్లో ఒక 2 సర్వీసులు ఉంటాయి, ఒకటేమో లోకల్ బాడీ సర్వీస్, ఒకటేమో స్టేట్ గవర్నమెంట్ సర్వీస్. మాదేమో ప్యూర్లీ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్, మాదంతా డీటీసీపీ కన్సర్న్ అన్నాడు. ఈ లోకల్ బాడీస్ అనేవరకల్లా వాళ్ళు మున్సిపాలిటీలో పనిచేసే బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అనేది వాళ్ళది ఒక వింగ్. అయితే మేము ఈ వింగ్లో పనిచేసామన్నాడు. అక్కడ ఏడీఎంగా ప్రమోషన్ వచ్చింది, అది ఒక 5-6 సంవత్సరాలు చేశాను. అప్పుడు టీపీఐ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది, అక్కడనే చేశాను, హెడ్ ఆఫీస్లోనే చేశాను. అప్పుడు టీపీఐ అయిన తర్వాత అప్పుడు మాకు డైరెక్టర్ గారు ముజఫర్ హుసేన్ గారు అని డైరెక్టర్గా ఉండేది, అతను నన్ను పిఏగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్మెన్గా పనిచేసేవని నేను నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన చేసుకుని ఆయన దగ్గర పిఏగా పెట్టుకున్నాడు. అదో 4 సంవత్సరాలు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాక సతీష్ చంద్ర గారు అని వచ్చారు. ఆ సార్ వచ్చిన తర్వాత నన్ను రిలీవ్ చేయమని అడిగాను. సార్ నన్ను రిలీవ్ చేయండి సార్, ఎందుకంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ కదా, నేను కొంచెం నేర్చుకోవాలి సార్ నేను. అంటే లేదే లేదే, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు ఇక్కడనే పని చేయాలంటే ఒక అదొక మళ్ళీ 4 సంవత్సరాలు చేశాను. 8 సంవత్సరాలు ఒక పిఏగా డైరెక్టరేట్ పిఏగా 8 సంవత్సరాలు చేశాను నేను. అదొకటి నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ స్టాఫ్ అంతా నాకు పరిచయాలు ఉండేది, చాలా నన్ను గౌరవించేది వాళ్ళు. ఎవరేమైనా వచ్చినా కానీ నేను మంచి వాళ్ళకు గైడెన్స్ ప్రాపర్గా గైడెన్స్ చేసి నువ్వు అట్లా కాదు ఇట్లా వెళ్ళు ఇట్లా చేస్తే నీకు పని అవుతుందనే ఒక మంచి సలహాలు ఇచ్చేవాడిని. దాని తర్వాత నాకు ప్రమోషను ఏసీపీగా అసిస్టెంట్ సిటీ ప్లానర్గా వచ్చింది. అది జిహెచ్ఎంస్లో నాకు పోస్టింగ్ ఇచ్చారు. ఆ పోస్టింగ్లో నన్ను కూకట్పల్లి వేశారు ఏసీపీగా. ఒక 1.5 ఇయర్ అక్కడ చేశాను, సక్సెస్ఫుల్గా చేశాను. అప్పుడు ఆ 1 ఇయర్లో నాకు ఈ మెట్రో ల్యాండ్ అక్విజిషన్ దాంట్లో చాలా నేను పనిచేశాను, అక్విజిషన్ చేయించాను, డిమాలిషన్స్ చేయించాము. అది నాకు ఆ పోస్టులో నాకు సంతృప్తినిచ్చిన అటువంటి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మెట్రో ఏదైతే వచ్చిందో దాంట్లో వర్క్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎలక్షన్ తర్వాత నాకు మళ్ళీ డిప్యూటీ డైరెక్టర్గా వచ్చింది. డిప్యూటీ డైరెక్టర్గా వచ్చి నేను మళ్ళీ ప్లానింగ్ ఆఫీసర్గా హెచ్ఎండికి వచ్చాను. అప్పుడు కొత్తలో టీఎస్ఐ పాస్ అని మనకు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కు సపరేట్ యాక్ట్ పెట్టారు. అది మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్లో నేను ప్లానింగ్ ఆఫీసర్గా హెచ్ఎండిఏలో పనిచేశాను, చాలా సక్సెస్ఫుల్గా పనిచేశాను. అది అందరి ఆఫీసర్ల మన్ననలు పొందాను. దాని ద్వారానే నాకు గుర్తింపు వచ్చింది. ఇక్కడ మనకు ఇండస్ట్రీస్ రావాలంటే మనం వాళ్ళకు పాజిటివ్గా వాళ్ళకు ఏమేమి మనం అప్లికేషన్స్ ఇవ్వాలా, ఈ చెక్ లిస్ట్ ఏముంటుంది, అవన్నీ మా పై అధికారుల సహకారంతో చెక్ లిస్ట్ తయారేయడం కానీ, తర్వాత ప్లానింగ్ సైడ్లో మనకు ఏమేమి అవసరం ఉంటాయి, వాళ్ళకి ఏ గైడెన్స్ ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి అనేది మనం వచ్చిన ఇంటర్ప్రీనర్ వాళ్ళందరికీ మనం గైడెన్స్ ఇచ్చేది. ఆ ప్రాపర్గా నువ్వు ఇట్లా తీసుకురండి, మీకు ఇమీడియట్గా చేస్తామనేది 1 మంత్ లోపల మనకు టార్గెట్ ఉంటుంది. 1 మంత్లో మనం అప్రూవల్ ఇవ్వాలి. ఆ 1 మంత్లో మనం ఇచ్చేది. అట్లా చాలా ఇండస్ట్రీస్ సరౌండింగ్లో చాలా ఇండస్ట్రీస్ పర్మిషన్ ఇచ్చాం. అది ఒక తృప్తి మనకు ఉంది, ఎందుకంటే దాని ద్వారా 1000 మందికి మనకు జాబ్ వస్తుంది కదా. ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఉపాధి వస్తుంది. మన అన్ఎంప్లాయీస్ కొంచెమన్నా మనం దాంట్లో కూడా మనం పాల్పొనించుకున్నాము. అది కూడా నాకు చాలా లైఫ్లో సంతృప్తి ఇచ్చినటువంటి పోస్టు. నేను 3 ఇయర్స్ చేశాను. ఇది అయిన తర్వాత డెవలప్మెంట్ సైడ్లో ఏదైతే డిపిఎంఎస్ వచ్చింది అప్పుడు ఆన్లైన్ చేశారు. అంతా ఆన్లైన్ చేసినప్పుడు అప్పుడు కూడా నాకు గట్కేసర్ జోన్ ఇచ్చారు హెచ్ఎండిఎల్ని. పోస్ట్ ప్లానింగ్ ఆఫీసర్, ప్లానింగ్ ఆఫీసర్ గట్కేసర్లు కూడా చేశాను. ఒక 2 సంవత్సరాలు చేశాను. చాలా హ్యాపీగా చేశాను. అందరికీ సలహాలు ఇచ్చేది, వాళ్ళ నుంచి గైడెన్స్ నేను ఇస్తే దాని ప్రకారంగా అప్లై చేసేది, వాళ్ళకు ఇమీడియట్గా పర్మిషన్లు వచ్చేది. అలాంటి సేవలో నేను వాళ్ళకు భాగస్వామిగా ఉండేవాడిని. నెక్స్ట్ ప్రమోషన్ సిపిఓ వచ్చింది, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్కి వచ్చి మళ్ళీ ఇక్కడే మళ్ళీ హెచ్ఎండిఎల్ని ఇచ్చారు పోస్టింగ్. ఇచ్చినాక తర్వాత నాకు ఈ మా దగ్గర ప్రాజెక్ట్ ఫార్ములేషన్ యూనిట్ అని ఉంటుంది, అన్నీ ఓన్లీ హెచ్ఎండిఏ ల్యాండ్స్, తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ ప్లానింగ్ కానీ ప్లానింగ్ సైడ్ అంతా ఈ పిఎఫ్యూ సెక్షన్ యూనిట్ చూసుకుంటున్నాను. దాంట్లో నన్ను చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ చేశారు. తర్వాత చేస్తుండగా మళ్ళీ ఈ ఆప్షన్స్ అన్ని మనకు గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని అమ్మడం కానీ, దాంట్లో మనం ప్లానింగ్ సైడ్ లేఅవుట్స్ వేయడం, ప్రిపరేషన్ ఆఫ్ లేఅవుట్స్, అప్రూవల్స్, తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రీ బిడ్ మీటింగ్స్ కానీ, ఒక ఎవరైతే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని, ఎస్టేట్ వింగ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మనం ప్లానింగ్ సైడ్ చాలా ఇప్పుడు ఈ యాక్షన్లో మనం చేయడానికి నా వంతుగా నేను వాళ్ళతో పాటుగా నేను కృషి చేస్తున్నాను. అది కూడా నాకు ఆదాయాన్ని ఇచ్చేటువంటి మన గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంటుకు ఆదాయాన్ని ఇచ్చేటువంటి సంక్షేమ అమలు కోసం ఈ ఫండ్స్ ఉపయోగపడుతున్నందుకు నాకు కూడా చాలా
భాగస్వామ్యం కావడానికి సహకరించిన నా ఆఫీసర్లందరికీ కూడా నేను హ్యాపీగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 2 ఇయర్స్ ఇక్కడ ప్లానింగ్ ఫార్మేటివ్ యూనిట్లో 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను. అసలు ఆ కాన్సెప్టే లేకుండే, ఎందుకంటే ఫస్ట్ మేము డిప్లొమా నుంచి వచ్చినాము, మాకు సోర్స్ లేకుండే. తర్వాత నేను ఏం చేశానంటే బీటెక్ చేసుకున్నాను, కరెస్పాండెన్స్ కోర్స్ చేశాను సివిల్ ఇంజనీరింగ్లో. చేసిన తర్వాత నాకు స్పాన్సర్షిప్ ఇచ్చింది గవర్నమెంట్ ఎంటెక్ చదువుకోవడానికి. నేను ఒక అప్లికేషన్ పెట్టుకున్నాను మా డైరెక్టర్ గారికి, నేను ఇట్లా ఎంటెక్ పీజీ చేస్తాను సార్, నాకు లీవ్ శాంక్షన్ చేయండి. అప్పుడు స్పాన్సర్షిప్లో మాకు సీట్స్ సపరేట్ ఉండే, కోటా ఉంటుండే మాకు ఎంటెక్లో. దానికి నాకు అప్లికేషన్ పెట్టుకుంటే ఇమీడియట్గా మా డైరెక్టర్ గారు, అప్పుడు నేను పిఏగా ఉంటుండే, అరే నువ్వు చదువుతానంటే నేను ఎంకరేజ్ చేస్తాము అట్లేం లేదని గవర్నమెంట్ పంపించాడు. గవర్నమెంట్లో జీవో ఇచ్చారు, స్పాన్సర్షిప్ 2 సంవత్సరాలు విత్ సాలరీ నాకు గవర్నమెంట్ చదివిచ్చింది ఎంటెక్ ప్లానింగ్. జేఎన్యూ ఎఫ్ఏ అని మన జేఎన్టీయూనే, దాంట్లో చదివాను. 2 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు ఈ అవకాశాలు వచ్చాయి, ఈ ప్రమోషన్ అవకాశాలు వచ్చాయి. మనము జీవితంలో ఇంతవరకు వస్తామని కలలు కూడా ఊహించలేదు. అంటే మనం మన తెలంగాణ సాధించుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి పోస్టులు అప్గ్రేడేషన్ అయినాయి, జిల్లాలు మారిన జిల్లాలు అప్గ్రేడేషన్ అయినాయి. అన్ని ద్వారా మన తెలంగాణ ప్రభుత్వం మా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అయితే చాలా ఇచ్చారు. దాంట్లో భాగంగానే నాకు ఇవన్నీ రావడం జరిగింది. సత్యమని పేరు కాచర్ల సుజాత, హౌస్ వైఫ్, అమ్మాయి కాచర్ల సౌజన్య. ఆమెను మేము ఎండిఎస్ చేయించాను, పీజీ డెంటల్ చేయించాను. కొడుకు పేరు కాచర్ల రాహుల్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎంఎస్లో చేశాడు. ఎంఎస్ అయిన తర్వాత అక్కడ అమెరికాలో జాబ్ చేశాడు, ఇప్పుడు ప్రస్తుతం కెనడాలో ఉన్నాడు. నేను సాధించినటువంటి విజయాలు నా తల్లిదండ్రులకు, మా పిల్లలకు. భార్య సహకారం లేనిది, మా తల్లిదండ్రుల సహకారం లేనిది, మా పిల్లల సహకారం లేనిది నేను ఈ స్టేజ్కి వచ్చేవాడిని కాదు. వచ్చాను వాళ్ళ సహకారం వల్ల, వాళ్ళకే నాది అంకితం. నా విజయాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళకే అంకితం.